సో ఒక 3 నెలల క్రితం వరకు కూడా కొవ్వూరులోనే ఉంటాను, కొవ్వూరే నాకు గ్యారంటీ అని మాట్లాడండి. మీరు గోపాలపురంకి వచ్చారు, అయినా 2 స్థానాలు, ఒకవేళ స్థానచలనం జరిగితే రెండు కూడా అనుకూలంగా ఉండే స్థానాలు చాలామందికి అరుదుగా దొరుకుతాయి, కానీ తానేటి వంతికి గోపాలపురం కూడా ఒక పుట్టిల్లు లాంటిది అనేది కనపడుతోంది. దీని వెనక లాజిక్ ఏంటి? పెద్ద లాజిక్ ఏం లేదండి. నిజంగానే గోపాలపురం అనేది అంటే నాకు ముందు, అంటే నేను 9లో ఒకసారి ఎమ్మెల్యేగా చేస్తున్నానండి. నాకు ముందు మా నాన్నగారు జొన్నకొట్టి బాబాజీరావు గారు 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా చేస్తున్నారు. దానివల్ల అంటే ఇక్కడ నాన్నగారు అమ్మ జాబ్స్ చేస్తూ ఈ నియోజకవర్గంలోనే దేవరపల్లి మండలం ఎర్నగూడెం గ్రామంలో సెటిల్ అవ్వడం జరిగిందండి. సో ఆ విధంగా చూస్తే ఇది మా సొంత నియోజకవర్గం అవుతుంది. అలానే కొవ్వూరు చూసినట్లయితే కొవ్వూరులో రూరల్ మండలం వచ్చేసరికి కుమారదేవమ్మ గ్రామం మా నాన్నమ్మ గారు అంటే మా డాడీ పుట్టిన ఊరండి. అలానే తాళ్ళపూడి మండలంలో పోచవరం అనే గ్రామం ఉంది, అది మా నాన్నగారు దత్తత వెళ్ళిన గ్రామం. సో ఆ విధంగా అది కూడా నా సొంత. అది ఎలా ఎలా కుదిరింది? ఇది చాలా మంది చెప్తున్నారు, ఇది అంటే కొంతమంది అనుకూలంగా చెప్పొచ్చు, కొంతమంది వ్యతిరేకులు కూడా ఉండొచ్చు కదా. ఇది ఇంతకు ముందు టీడీపీలో ఉన్నారు ఆవిడ, సో దానికి సంబంధించిన సంబంధాలు కూడా ఇక్కడ సత్సంబంధాలు ఉన్నాయి. సో అది కూడా అఫ్కోర్స్ పార్టీకి అది అనుకూలించవచ్చు, కానీ ఆ రకంగా కుదరటం అనేది ఏంటి? తలారి వెంకట్రావు ఇక్కడి నుంచి వెళ్ళడం వెనక కూడా వనిత గారు చేయుంది అనేది మాట్లాడేవాళ్ళు కూడా లేకపోలేదు. పాలిటిక్స్ లో ఉన్నప్పుడు రకరకాలు మాట్లాడడం అనేది సహజం అండి, కానీ నేను ఎప్పుడు కూడా వెరీ స్టార్టింగ్ నేను ఎప్పుడు చెప్తూనే వచ్చాను. నేను 2013లో గోపాలపురం నుండి కొవ్వూరు నేను జగనన్నని అడిగే నేను అక్కడికి వెళ్ళానండి. అందరూ కూడా ఏంటంటే నేను అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాను, అధికార పక్షంలోకి వెళ్తారు, కానీ అప్పటికి ఇంకా వైసీపీ అనేది ఇంకా స్ట్రాంగ్ అవ్వకుండా స్టార్టింగ్లో ఉన్న దాంట్లోకి నేను వచ్చేసరికి రకరకాల దాడులు జరుగుతూ ఉండేవి అనమాట. సరే ఈ మాటల దాడులన్నీ తట్టుకోవడం కొంచెం ఒక మహిళగా నాకు కొంచెం ఇబ్బంది అనిపించి నేనే జగన్ అన్నని అడిగి కొవ్వూరుకి వెళ్ళడం జరిగింది. అంటే చిన్న చిన్న విమర్శలకే ఇబ్బంది పడిన వనిత గారు ఒక హోమ్ మంత్రిగా ఎంత స్ట్రాంగ్ అయ్యారు 5 ఏళ్లలో. సో వచ్చే టర్మ్లో ఒకవేళ ఇప్పుడు మీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటైతే మంత్రిత్వ శాఖ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వస్తే కనుక ఏ శాఖ అనుకుంటారు? లేదండి, అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. ఇప్పుడు కూడా అండి నేను కొవ్వూరు నుండి ఏదో నేను ప్లాన్ చేసుకున్నా లేకపోతే నేను ఏదో వచ్చేసాను ఇక్కడికి అని అన్నారు కదా కొంతమంది, అలాంటిది అసలు ఏమీ లేదండి. ఎందుకంటే జనవరి సంక్రాంతి పండగ అయ్యేంత వరకు కూడా నేను చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి ఉన్నాను. ఎందుకనంటే ఒక 11 ఇయర్స్ నేను అక్కడ వర్క్ చేస్తున్నాను. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిరిగాను, అధికారంలో ఉన్నప్పుడు కూడా డోర్ టు డోర్ తిరగడం జరిగిందండి. అందరూ కూడా నన్ను చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకునేవారు. ఎట్లా అంటే ఒక హోమ్ మినిస్టర్ మా ఇంటికి రావడం ఏంటండి అని చెప్పి చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుని చాలా అంటే నేను ఒక మహిళను అవడంతో అక్కడ ఉన్న మహిళలంతా ఎదురొచ్చి చక్కగా నాతో మాట్లాడి వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే చెప్పి వర్క్ చేయించుకునేవాళ్ళు. అలా అంటే ఒక బాండింగ్ అనేది ఏర్పడిపోయిందండి పబ్లిక్తో. సో కొంత డెవలప్మెంట్ కూడా చేయడం జరిగింది. కేడర్ కానివ్వండి, అంత కింద స్థాయి వాళ్ళు చాలా సన్నిహితంగా ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్టే మాట్లాడుతున్నారు. సో ఎక్కడికి వెళ్ళినా వంట గారికి ఇది రివాజా? అలా ఏం లేదండి. జగన్ అన్న దగ్గర నుండి మేము చాలా నేర్చుకుంటాం అండి. జగన్ అన్న చాలా చిన్నవాళ్ళని కూడా చాలా మర్యాదగా మాట్లాడడం, వాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం. నేనైతే ప్రతిదానికి జగన్ అన్న ఎలా అందరినీ రిసీవ్ చేసుకుంటారో అది నేను ఫాలో అవుతానండి, జగన్ అన్నని ఫాలో అవుతాను. సో ప్రతి ఒక్కళ్ళని నేనే వాళ్ళు విష్ చేస్తారని నేనేం వెయిట్ చేయను, నేనే విష్ చేస్తాను, నేనే పలకరిస్తాను. సో దాంతో కొంచెం మా వాళ్ళంతా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు.